नमस्ते वेलकम टू चंदनास व्लॉग्स ना मिनी गार्डन चूपिद्दामन पैक तीसुकोच्चानंडि चूडंडि चिक्कुडुकायलु चूडंडि गुम्मडकाय इदि आल्मंड फ्लवर अंडि ब्रिंजल प्लांट वंकाय पुवल इंका पूत मेदे कायल तैयार वंकाय फ्लवरिंग दी वस्ता वंकाय टमाटा प्लांट्स अंडी टमाटा चूसारा एट्ला गुत्तुलु गुत्तुलुगा ए विधंगा वस्तुन्नायो टमाटालु बागा वच्चायि ई मिनी गार्डन एक्चुअल गा नेनु 2015 लो पेपर लो चदिवानंडी अप्पुडे कोत्तगा टेरेस गार्डन गुरिंचि विन्नानु पेपर लो चदिवि एव्री इयर नेक्लेस रोड लो जनवरी लो मनकि नर्सरी मेला जरुगुतुंदि నాకు ప్లాంట్స్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ మీద మా హస్బెండ్ ని మాకు చాలా టైం అసలు ఎగ్జిస్ట్ కాదు కాకపోయినా తీసుకెళ్ళమని ఫోర్స్ చేసి వెళ్ళాం ఇద్దరము వెళ్ళాక అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి అక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఎట్లా టెర్రస్ మీద ఎంత కొద్ది ప్లేస్ ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకొని ఆర్గానిక్ గా మనం ఎలా మొక్కల్ని పెంచుకోవచ్చు అనేది వాళ్ళు క్లియర్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అండ్ ఎవరకైనా టైం కుదరకపోయినా వాళ్ళే వచ్చి ఎవరీ ఇయర్ ఇంత ప్యాకేజ్ అని తీసుకొని మన టెర్రస్ మీదే మనకి వాళ్ళు టిప్స్ అంటూ ఇస్తూ మనకి ఎలా చేసుకోవాలి ఏంటి అని గైడ్లైన్స్ ఇస్తూ చెప్తాము చేయిస్తాము అని కూడా కొన్ని ఉన్నాయండి బట్ మేమైతే అట్లా ఏమీ మా హస్బెండ్ నేను మేము అలా ప్రిఫర్ చేయలేదు రీజన్ ఏంటంటే మన ఫోర్ ఫాదర్స్ అంతా మన విలేజ్ నుంచి వచ్చాము మన మూలాలన్నీ విలేజే కాబట్టి మన ఫోర్ ఫాదర్స్ అంతా కంప్లీట్ గా ఫార్మర్స్ ఏ సో మనకి పెద్ద తెలియందంటూ ఏమీ లేదు బట్ టెర్రస్ మీద అనేసరికి ఎవరకైనా కొంచెం డౌట్స్ వస్తాయి అమ్మో టెర్రస్ మీద ఇంత బరువు పెట్టొచ్చా ప్లస్ పెస్ట్ వస్తాయి ఎట్లా ఏంటి ఇవన్నీ కూడా కొంచెం నాకు అవగాహన తక్కువే కాకపోతే పెంచుతూ ఉంటే మనకి అవగాహన అనేది వస్తుంది సో మా హస్బెండ్ ఏమ లేదు అవసరం లేదు అలా ఏమి జస్ట్ నువ్వు వీళ్ళు ఇచ్చే కిట్స్ తీసుకో అంటే ఆ కిట్స్ లో ఏమేం వస్తున్నాయి అంటే అండి మనకి గ్రో బ్యాగ్స్ అంటే సాయిల్ వర్మీ కంపోస్ట్ కోకో పీట్ అండ్ వేప పిండి వాళ్ళే ఆ కిట్ లో ఇస్తున్నారండి ఆ విధంగా మేము అక్కడే వాళ్ళ దగ్గర అన్ని తీసుకొని సీడ్స్ కూడా కొన్ని తీసుకొని మేము 2015 లో ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి అక్కడి నుంచి తీసుకురావాలంటే చాలా కష్టమైంది ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టుకొని వాళ్ళే లిఫ్ట్ లో పైకి తీసుకొచ్చి వాళ్ళే అంత సాయిల్ అంతా మిక్స్ చేశారు ఆ సాయిల్ మిక్సింగ్ విషయంలోనే నాకు కొంచెం అవగాహన లేకో మరేమో జనరల్ గా మనం ఊర్లో ఏంటంటే మనకున్న నేల తల్లి మట్టిలో ఎక్కువ పెట్టేస్తాం దానిలో అవి ఇవి ఏం కలపం కాబట్టి మనము అలా చూసి అలా పెరిగిన వాళ్ళం కాబట్టి ఇందులో అవి కలపాలి ఇవి కలపాలన్న అవేర్నెస్ నాకు తెలియదు సో వాళ్ళైతే ఆ వచ్చిన వాళ్ళిద్దరూ ఏం లేదు మేడం ఇవన్నీ మనం వాళ్ళని అన్నీ కంప్లీట్గా సాయిల్ అండ్ వాళ్ళు ఇచ్చిన కోకో పీట్ వర్మీ కంపోస్ట్ వేపపిండి వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లన్నీ మిక్స్ చేసేసి ఈ ఇచ్చిన కంటైనర్ మీన్స్ ఈ ఇచ్చిన గ్రో బ్యాగ్స్లో ఫిల్ చేసి పెట్టేశారండి పెట్టేశాక నేను ఒక 1 ఇయర్ బాగానే వచ్చినాయండి ప్లాంట్స్ బాగా గ్రో అయినాయి అండ్ బాగానే టమాటాలు కానీ బ్రింజల్ కానీ లేడీస్ ఫింగర్ కానీ బాగా వచ్చినాయి ఇదే ఫస్ట్ టైం అండి ఆనపకాయ అండ్ గుమ్మడికాయ పెట్టడము నేను ఇదే ఫస్ట్ టైము బాగానే వచ్చినాయి నేను టైం కొంచెం చాలక మేట్స్ మీద వదిలేశాను కొంచెం వదిలిన తర్వాత అంతగా నాకు సెకండ్ ఇయర్ నుంచి కొంచెం గ్రోత్ తగ్గింది అనిపించింది ఇప్పుడు ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్ వల్ల నాకు కొంచెం నా ప్రొఫెషన్కి కొంచెం బ్రేక్ రాబట్టి టైం ఎక్కువ నేను యూటిలైజ్ చేస్తున్నాను
सो इप्पुडु मल्ला नेनु अराउंड जून जून मिड नुंचि सायिल नि मल्ला फर्टाइल गा टोटल सायिल अंता तीसेसि मल्ला फर्टाइल गा एला अनि फर्टाइल चेसुकुंटु ओकोक्क प्लांट నాకు ఏ దొరికితే అట్లా వేసానండి ఈవెన్ ఆ టైంలో లాక్డౌన్ టైంలో మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు సో మా ఇంట్లో ఉండే 5 కేజెస్ కవర్స్ 5 కేజెస్ మేము ఎక్కువ గ్రోసరీస్ తెప్పించుకున్న కవర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఉన్నాయి బయటికి వెళ్ళడానికి లేక ఆ ఉన్న సాయిల్ ని ఏం చేసా అంటే ఆ ఫెర్టైల్ గా తయారు చేయాలంటే ఎలా అని మా మిల్క్ సప్లై చేసే అబ్బాయిని అతని దగ్గర ఉన్న ఒక సంచిడు अभी कव मेन्यूर तीसरा अंड किचन वेस्ट कंपोस्ट द्वारा सॉइल एक्सेस बागुनी दाने पक्क पेटेस्ते दानलो टोटल इधी जीवाली पोता है एलाइना दाने यूज चेयल एट द सेम टाइम दाने कंप्लीट फर्टाइल चेयल उद्देश्य तो कोई चौहान क्यूल पद्धति चसा कोई अतन कव मेन्यूर इवन मिक्स ना दर कवर्स कवर्स उन्यो संचलो वाटो मट्टी विसे अंदर वेसे आ कवर्स इंट्लो टमाटोस आ टमाटोस ने स्वीजे टमाटो प्लांट्स वाई चिल्ली प्लांट्स अलागे वाई तरवा हस्बैंड वन मंत अनलॉक 1.0 आ प्लांट्स शॉप दिल्ली कोई सीड्स దానిలోనే నే నాకు ఆనపకాయ అండ్ బెండకాయ వంకాయ ఆయన తీసుకొచ్చారు నెక్స్ట్ గుమ్మడికాయ అయితే నేను గుమ్మడికాయని మామూలుగా కూర చేసుకోవడానికి తెచ్చుకున్నానండి దాని గింజల్లోంచే వేసాను బానే వచ్చింది గానండి నేను చూసింది ఏంటంటే గుమ్మడికాయకి మేల్ ఫ్లవర్స్ చాలా వచ్చినియండి మేల్ ఫ్లవర్స్ ఒక 40-50 వచ్చాక ఫీమేల్ ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అయ్యింది నా అనుభవం అయితే గుమ్మడికాయ విషయంలో అదండి మంచిగా ఇంకా పళ్ళ మొక్కలు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలనిపిస్తుందండి ఆల్్రెడీ ఫిగ్ పెట్టాను ఫిగ్ బానే వస్తుందండి ఇంకా అదర్గా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెడదాం అనిపిస్తుంది సో నాకు ఉన్న టైం లో గార్డెన్ లో అయితే నేను కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకుంటానండి ఇది అండి నా మినీ గార్డెన్ గురించి ఓకే నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి థాంక్యూ